అంతా మయోసైటిక్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందని తెలిసిన ప్రతి ఒక్కరు చలించిపోయారు ఫ్యాన్స్ నేటిజెన్స్ అంతా కూడా సమంతకి సంఘీభావం న్యూస్ జాతి రత్నాల దర్శకుడు తాజా ప్రిన్స్ అనే సినిమాతో మన వచ్చిన అనుదీప్ సైతం ఒక భయంకర వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాడు ఇది కూడా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి జాతి రత్నాల మూలతో బ్లాక్ బస్టర్ నవ్వులు పోయించిన దర్శకుడి వ్యాధి గురించి తెలిసిన ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు తాజాగా శివ కార్తికేయంతో తీసిన ప్రిన్స్ అనుకున్నంత సక్సెస్ సాధించలేదు అందుకే అనుదీప్ ఎక్కడ కనిపించట్లేదు అనుకున్న వారంతా కానీ అనారోగ్యం బాగోలేకనే అనుదీప్ ప్రమోషన్స్ కి రావడం లేదని రెస్ట్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది అయితే ఈ విషయాల్ని ధృవీకరిస్తూ తాజాగా దర్శకుడు అనుదీప్ తన వ్యాధి గురించి ఓపెన్ అయిపోయాడు సీనియర్ జర్నలిస్ట్ దర్శకుడు అనుదీప్ తో చేసిన ఇంటర్వ్యూలో తన అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు ఓ హైలీ సెన్సిటివ్ పర్సన్ అనే డిజిస్టర్ ఉందని ఈ వ్యాధి ప్రపంచంలో ఇంకా ఎక్కడా ధృవీకరించలేదని ఇక పరిశోధనలోనే ఉందని ఎలాంటి మందులు ఇక మెడిసిన్స్ గైడ్ లైన్స్ లో కూడా లేవని చెప్పాడు అనుదీప్లిస్ట్ తో అనుదీప్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఈ డిజిస్టర్ లక్షణాలు ఉంటాయి కానీ అర్థం చేసుకోలేదని తెలిపాడు శరీరంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో తాను ఈ వ్యాధి గురించి తెలుసుకున్నాను అన్నాడు తనకు పడదని కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర రాదని ఏదైనా పల్లరసం తాగితే మైండ్ కామ్ అవుతుందని తెలిపారు రిజిస్టర్ ఉన్న వారి సెన్స్ చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాయని ఎక్కువ కాంతివంతమైన లైట్లు చూసినా ఘాటైన వాసనలు చూసినా తట్టుకోలేరని ఈ వ్యాధి ఉన్నవారు చాలా త్వరగా అలసిపోతారని చెప్పుకొచ్చాడు అనుదీప్ ఇక ఈ వ్యాధి శాస్త్రీయంగా ఎక్కడ నిరూపరించలేదని ఈ వ్యాధికి మందులని కనుగొనే పరిశోధనలోనే ఉందని చెప్పాడు కానీ తన సొంత తో ఈ వ్యాధి లక్షణాన్ని అర్థం చేసుకొని తానే రూపొందించుకున్న సొంత డైట్తో వ్యాధిని కంట్రోల్లో పెట్టుకున్నట్టు తెలిపాడు అనుదీప్ ఏమైనా చూడడానికి చాలా సాధారణ వ్యక్తుల కనిపిస్తూ ఎప్పుడు నవ్వుతూ అందరినీ నుంచి అనుదీప్ ని ఇంత భయంకర వ్యాధి వేధిస్తుందని తెలిసిన వారు ఎమోషనల్ అవుతున్నారు